శ్రీ యుగంధర్ గారు, డాక్టర్ గోపీచంద్ మనం, శ్రీ జయరాజ్ కుమార్ వెనుకొండ, డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, ఈరోజు ఈ సాయం సంధ్యా సమయంలో ఈ పవిత్ర కార్యానికి చేయూతగా మద్దతుగా తరలి వచ్చినటువంటి యొక్క మిత్రులు, పెద్దలు, అలాగే ఈ చిన్నారుల తల్లిదండ్రులు ఎవరైతే ఈ సౌలభ్యాన్ని పొంది వాళ్ళ పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా చేసుకొని ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఈరోజు సాయంత్రం మీ అందరి మధ్య మనందరం కలిసి ఈ సందర్భం మన యొక్క ఈ హృదయ ఫౌండేషన్ 5000కు పైచిలకు గుండె శస్త్రచికిత్సలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఒక మైలురాయి దాటిన సందర్భంగా అందరితో కలిసి ఈ ఆనందాన్ని పంచుకుందామనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేటిక అవకాశం లభించినందుకు నాకు కూడా మనసులో చాలా సంతోషంగా ఉందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ పనిచేస్తున్నాను. అది కూడా పేద పిల్లలకు, అసహాయ నిస్సహాయ కుటుంబాల నుంచి వచ్చిన పేద పిల్లలకు చిన్న వయసులోనే ఇలాంటి గుండె జబ్బులు వస్తే దాన్ని గుర్తించి శస్త్రచికిత్స చేసి వారికి మళ్ళా ఒక రకంగా చెప్పాలంటే పునర్జీవితాన్ని కల్పించడం అవుతుందో, ఇది మామూలు విషయం కాదు. అలాంటి మంచి కార్యక్రమం ఇది మైలురాయి. ఇందాక గోపీచంద్ గారు చెప్పినట్టుగా ఇది మైలురాయి మాత్రమే. మైలురాళ్ళు ఎప్పుడూ ఆగిపోవు. ఆ మైలురాయి ముందు మరొక మైలురాయి ఉంటుంది. అలాగే మన యొక్క ఈ ప్రక్రియ కూడా ఆగిపోకూడదు. ఆగిపోతే గుండె కూడా ఆగిపోతుంది. అందుకని ఈ ప్రక్రియ కొనసాగించాల్సిన అవసరం ఉంది, దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళ యొక్క వెన్ను తట్టి ప్రోత్సహించి అభినందించడం సమాజం యొక్క కర్తవ్యం. ప్రతిభను, సేవను గుర్తించడం ఏదైతే ఉందో, ఐడెంటిఫైయింగ్ ద మెరిట్, ఐడెంటిఫైయింగ్ ద సర్వీస్ ఈజ్ ది హాల్ మార్క్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఆర్ భారతీయ ట్రెడిషన్. ప్రతిభను గుర్తించడము, సేవను ప్రోత్సహించడము ఈ భారతీయ హిందూ సమాజ సంస్కృతిలో ఒక అభిన్నమైన యొక్క భాగం అనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే అవర్ ఫిలాసఫీ ఈజ్ వసుదైక కుటుంబకం, ప్రపంచం అంతా ఒక కుటుంబం. అందువలన ఒకరికొకరు సహకరించుకోవడం, షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఇది మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు మనకి. ఆ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క స్ఫూర్తితో ముందుకు నడుస్తూ ఇవాళ ఈ చిన్నారుల యొక్క హృదయాన్ని తమ హృదయ స్పందన ద్వారా, ఆ తర్వాత తమ ప్రతిభా విశేషాల ద్వారా, సేవా కార్యక్రమాల ద్వారా వారికి మళ్ళా పునర్జీవితం కల్పించే అవకాశం కల్పించిన ఈ హృదయ ఫౌండేషన్లో ఉన్న అందరూ సభ్యులందరినీ, దానితోపాటు వారికి సహకారం అందిస్తున్నట్టు యొక్క అన్ని రంగాల సంబంధించిన ప్రముఖులందరినీ ఉదార హృదయంతో విరాళాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న వారందరినీ కూడా, వారితో పాటు ఈ కార్యక్రమాల ద్వారా సహకారం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, ఇతర దాతృత్వ సంస్థల పేరు కూడా వారు చెప్పారు, వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా భారత ఉపరాష్ట్రపతిగా అలాగే వెంకయ్యనాయుడుగా వ్యక్తిగతంగా కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దే డిజర్వ్ కాంప్లిమెంట్స్ ఫర్ ద సింపుల్ రీజన్ దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ ఎ నేబుల్ నోబుల్ కాజ్ టు ఎనేబుల్ దీస్ ఆర్గనైజేషన్స్ టు పర్ఫామ్ దేర్ పైయస్ డ్యూటీ. బికాస్ డాక్టర్స్ కెన్ పర్ఫామ్ సర్జరీస్, దే కెన్ స్పేర్ దేర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సర్వీస్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఫర్ ద అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదర్ ఫెసిలిటీస్ యూ నీడ్ సపోర్ట్. ఇట్ కెనాట్ బి డన్ బై సింపుల్ బై డాక్టర్ అలోన్. యూ నీడ్ ద కోఆపరేషన్ ఫర్ దిస్ ప్రాపర్ ఆపరేషన్. సో వీ నీడ్ టు ఎక్స్టెండ్ సపోర్ట్ టు ఆల్ దీస్ యాక్టివిటీస్. దట్ ఈస్ ద సొసైటల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ షుడ్ నాట్ బి లెఫ్ట్ టు గవర్నమెంట్ అలోన్. ఇంత విశాల దేశంలో అన్ని కార్యక్రమాలు ప్రభుత్వమే చేయాలా అని అనుకోవడం కాకుండా, మన వంతు కర్తవ్యంగా మనము కూడా దీనిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి ఈ స్టార్ హాస్పిటల్ డాక్టర్ గోపీచంద్, అలాగే ఇతర వైద్యులందరూ కూడా తమ సమయాన్ని కొంత వెచ్చించి ఈ ఉత్తమ కార్యక్రమాన్ని, పవిత్ర కార్యక్రమాన్ని, ఐ కాల్ ఇట్ యాజ్ నాట్ ఓన్లీ బెస్ట్ గుడ్ ప్రోగ్రామ్
బట్ ఆల్సో ఎ పయస్ ప్రోగ్రామ్, పవిత్రమైనది. మరొకరికి ఒకరికి పునర్జీవితాన్ని కనిపించడం, ఆగిపోయే అవకాశం ఉన్న గుండెను తిరిగి మళ్ళా ముందుకు తీసుకెళ్లే విధంగా దాన్ని నడిపించడం ఏదైతుందో ఇది మహత్తరమైన బృహత్తరమైన యొక్క పవిత్ర కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన వారందరినీ, వారికి సహకరిస్తున్న వారందరినీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా అందరినీ అభినందిస్తున్నా. భవిష్యత్తులో కూడా నిరంతర ప్రక్రియగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని, దానికి అందరి యొక్క సహకారం కూడా ఉండాలని చెప్పని నేను బహిరంగంగా అందరికి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ దేశంలో సుమారు 125% చావులకు కారణం గుండె ఆగిపోవడం. ప్రపంచంలో కూడా మనం చూస్తే 40% ఈ గుండె ఆగిపోయే యొక్క సమస్యలు భారతదేశంలో ఏర్పడుతున్నాయి. దీనికి చాలామంది ఈ జబ్బును పడుతూ ఉన్నారు. వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. సామాజిక సమస్యలు కావచ్చు, ఇతరమైన ఉద్రిక్తతలు కావచ్చు, మానసిక సంతులనం లేకపోవచ్చు, లేదా ఆకస్మిక పరిణామాలు కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, జీవనశైలిలో వచ్చిన మార్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పరిస్థితికి దారితీస్తున్నాయి. ద లైఫ్ స్టైల్ చేంజెస్ దట్ హెస్ కమ్ ఇన్ అవర్ లైఫ్ డైలీ లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ ఫర్ ద సేమ్. అవర్ లైఫ్ ఈజ్ బికమింగ్ మెకానికల్. Sedentary lifestyle is one of the reasons, and also the food habits, the modern food habits which we are trying to ape the Western countries. The Western countries, their food habits are different. They are planned, they are prepared, they are suited for their weather conditions, for their living conditions. Our food, which has been prescribed by our forefathers because of thousands of years of civilization and experience, is best suited to our climate, our region. Keeping that in mind, we should all advise the children, the youngsters particularly, to go back to our roots of the original lifestyle, and also secondary to follow Indian food habits. There is no need to prescribe any food code, etc. People are at liberty. We are a democratic country, we are a free country, but we have thousands of varieties of food habits in our country. We should follow them instead of trying to ape the other countries' food habits. And also people have developed a weakness for instant food. I always say instant food means constant disease. This has to be understood by one and all. How can food be instant? Food has to be cooked properly. It has to be cooked properly and then eaten properly. Ala kaakunda manam ippudu kotta taram yuva taram cinema prabhavam kavachu, paschatya vyamoham kavachu, lekapothe ee television, లేకపోతే ఇతర ప్రమోషన్ల కారణంగా కావచ్చు, చాలామంది ఇప్పుడంతా కొత్త కొత్త అలవాటు, ఈ పిజ్జాలు, ఈ బర్గర్లు, ఇవన్నీ మన దేశపు వాతావరణానికి, మన శరీరాలకు సరిపోయేవి కాదు. నేను వాటికి ఏదో వ్యతిరేకమైన కాదు వ్యక్తిగతంగా, అవి ఆ దేశాల్లో ఉన్న వాతావరణానికి వాళ్ళకి సరిపోయేవి. మన దేశంలో మనకున్నట్టు వాతావరణానికి సరిపోయేంటి పరిమితం కాదు, అపరిమితమైన అవకాశాలు ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా మన ఆహార పద్ధతుల్ని అభినందిస్తుంది. అలాంటప్పుడు మన దేశంలో ఉన్న యువత ఆ దారికి వెళ్ళకూడదు, వెళుతూ ఉన్నారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఈ ప్రచార పటాటోప ప్రభావానికి ప్రలోభమైన యొక్క యువత ఆ దారి పడుతూ ఉన్నారు. అందుకని దాని ప్రకారం వ్యాపార టెక్నిక్స్ కూడా ఈ వ్యాపారం చేసేవాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. మామూలు పద్ధతులు, మామూలు కూరలు, మామూలు పేర్లు అవి పెట్టడం ఫ్యాషన్, అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయి కొత్త పేర్లు పెట్టడం. రెస్టారెంట్కి వెళితే వాడు చికెన్ 65 అంటాడు, నీ వయసు 25 కూడా కాదు, అప్పుడే 65 తిని తొందరగా 65 పోవాలని ఏదో నాకైతే అర్థం కాదు. మంచూరియా, బల్గేరియా, సోమాలియా అవన్నీ ఆ దేశానికి సరిపోయినాయి. మన దేశంలో మనకు చక్కని పేర్లు ఉన్నాయి, చక్కని వంటకాలు ఉన్నాయి. మన జీవితంలో మన పెద్దలు అనేక వందల వేల సంవత్సరాల పాటు అనుభవించి రంగరించి మన అనుభవాన్ని మేళవించి మనకు అందించిన యొక్క ఆ వారసత్వం అయితే ఉందో దాన్ని వదిలిపెట్టి గర్వంగా చెప్పుకో నెల్లూరు చేపల పులుసు చెప్పడానికి ఇబ్బంది ఏంది, చెప్పడానికి ఇబ్బంది. ఇది ఫ్యాషన్ కావాల్సి ఉంది. మళ్ళీ ఏ ప్రాంతానికి సంబంధించిన యొక్క ఆ అలవాట్లను వాటిని ఫ్యాషన్గా పెట్టాలి. అవి ఫ్యాషన్గా పెడితే తినరు అని అనుకోవద్దు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. నేను గత 1975 నుంచి మా ఆవిడ ప్రతి సంవత్సరం మా మిత్రులను పిలిచి భోజనం పెడుతున్నాడు, కొద్దిగా పరిమితంగా. ఆ తర్వాత పెరిగింది. ఆ తర్వాత ట్రస్ట్ తరఫున కూడా సంక్రాంతి సంబరవనం ఏదో పేరుతో పెడుతున్నాం. ఆ తర్వాత ఢిల్లీకి నేను వెళ్ళిన తర్వాత అక్కడ కూడా
నేను పత్రికల వాళ్లకు, మన పార్లమెంట్ సభ్యులకు, అలాగే గవర్నర్లకు అందరికీ అప్పుడప్పుడు ఒకసారి భోజనం పెడుతూ ఉంటాం. భారతీయ సాంప్రదాయమైన తెలుగు వంటకాన్ని ఏ ఒక్కరు కూడా ఇదేం సార్ పెట్టిందే పెట్టాలి అందా, మళ్ళీ ఎప్పుడు పెడతారు సార్ అని అడుగుతూ ఉన్నారు. అదే చామగడ్డ పులుసు, అదే మినుములు పచ్చడి, అదే రొయ్యల వేపుడు, అదే మన గోదావరి పూతరేకు, లేకపోతే అరిసె, లేకపోతే బూరే, లేకపోతే ఇంకా మిగతా అవన్నీ పెడుతుంటే ఏ ఒక్కరు కూడా నేను ఐఎమ్ దేర్ నో ఎగ్జాగరేషన్, రీసెంట్లీ ఐ హోస్టెడ్ ఏ లంచ్ ఫర్ ఆల్ ద గవర్నర్స్ ఆఫ్ ఇండియా, సేమ్ మెను, ఎవ్రీబడి వాజ్ వెరీ హ్యాపీ అండ్ దేవర్ ఎంక్వైరింగ్ అబౌట్ దిస్. అండ్ అలాగే మొన్న పార్లమెంట్ సభ్యులందరికీ భోజనం పెట్టాను చాలా రోజుల తర్వాత, 2.5 సంవత్సరాల తర్వాత పెట్టాను. ఎందుకంటే అంతకుముందు పెట్టాలని అనిపించలా, వాళ్ళ ప్రవర్తన నచ్చక. ఈ మధ్య ప్రవర్తనలో బాగా కొంత మార్పు వచ్చింది. పార్లమెంటు జరుగుతూ ఉన్నది, జరగడమే కాకుండా పనిచేస్తూ ఉంది. జరగడం వేరు, పనిచేయడం వేరు. ప్రభుత్వ కార్యాలు జరుగుతూ ఉంటాయి కానీ పని జరగాలి కదా, అలాగే పని జరుగుతూ ఉంది. కాస్త ఆహ్లాదకర వాతావరణంలో అర్థవంతమైన యొక్క చర్చలు, మీనింగ్ఫుల్ డిస్కషన్స్ ఆర్ హ్యాపెనింగ్ మోస్ట్లీ, అఫ్ కోర్స్ ఐ కాంట్ సే ఫుల్లీ. అందుకని భోజనానికి పిలిచాను అందరినీ, పిలిచి భోజనం పెట్టాం. ఏ ఒక్కటి కూడా బయట పెట్టలేదు, అన్నీ ఇవే అవే. మా కుటుంబ సభ్యులందరూ దగ్గర ఉండి మన పద్ధతిలో అందరికీ అవి సరఫరా చేస్తే అందరూ మహా సంతోషపడ్డారు. సార్ ఎప్పుడు ఇటు పిలుస్తూ ఉండండి, ఇలా పెడుతూ ఉండండి అని చాలామంది చెప్పారు. మీరు ఎప్పుడు మంచిగా పనిచేస్తూ ఉండండి, అలాగే మంచిగా చూద్దామని అని చెప్పాను. నేను కొన్ని విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉంటాను, కొద్ది మొండిగా కూడా ఉంటాను, కొద్దిగా గట్టిగా కూడా మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడడం నాకు ఇష్టం, అది కొంతమంది కష్టమైనా నాకేమీ నష్టం లేదని నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే చెప్పాల్సింది ప్రజాహితం దృష్ట్యా, స్నేహితుల హితం దృష్ట్యా, ఎప్పుడు ఏ సందర్భంలో ఏది మంచిదైతే దాన్ని చెప్పడము మన లక్షణం కావాలి. అది విఘ్నులు మనకు అందించిన యొక్క వారసత్వం, దాన్ని కాపాడే అవసరం ఉంది. అందుకని ఎందుకు ఈ విషయం ఇక్కడ చెప్తున్నాంటే, ఈ సందర్భంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఇది సంక్రమణ కాని వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి బాగా పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. దాని మీద ప్రపంచవ్యాప్తంగా మ్యాగజైన్స్ చదివితే, హెల్త్ మ్యాగజైన్స్ చదివితే, డాక్టర్లు అందరూ ఉన్నారు కదా వాళ్ళ ముందు, నాకు అంతటి పరిజ్ఞానం లేదు, కొంత విజ్ఞానాన్ని చదివి సంపాదించి దాంట్లో వాళ్ళు చెప్పిన విషయాలు రెండే, ఒకటి జీవనశైలి, రెండు ఆహార పొరపాటు. దీనివల్ల నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ పోతున్నాయి. కమ్యూనికబుల్ డిసీజ్ చాలా వరకు మనం విజయవంతంగా వాటిని ఎదుర్కోగలిగాం, కానీ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. 1990లో మోర్టాలిటీ డ్యూ టు కమ్యూనికబుల్ మెటర్నల్ న్యూనాటల్ అండర్ న్యూట్రిషనల్ డిసీజెస్ వాజ్ హయ్యర్, 53.6%, బట్ ఇన్ ది ఇయర్ మోర్ డెత్స్ ఇన్ ఇండియా 61.8% వర్ డ్యూ టు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. దిస్ ఈజ్ ది సర్వే. ఇట్స్ అ వెరీ డిస్టర్బింగ్ ట్రెండ్. అండ్ ది ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ కార్డియక్ అలైన్మెంట్స్ కిల్స్ మోర్ ఇండియన్స్ దాన్ ఎనీ అదర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. అనదర్ డిస్టర్బింగ్ ట్రెండ్ ఈజ్ దట్ రూరల్ ఇండియా ఇస్ ఓవర్టేకన్ అర్బన్ ఇండియా ఇన్ హార్ట్ డిసీజెస్ రిలేటెడ్ డెత్స్. ఎ స్టడీ బై ది లాన్సెట్ షోస్ ద డెత్స్ డ్యూ టు కరోనరీ హార్ట్ డిసీజ్ అండ్ స్ట్రోక్స్ వర్ మోర్ కామన్ అమాంగ్ ది అర్బన్ పాపులేషన్ ఎట్ ద టర్న్ ఆఫ్ ద సెంచురీ, బట్ ద ట్రెండ్ హ్యాస్ రివర్స్డ్ సిన్స్ దెన్. ఎందుకంటే ఈ అర్బన్ వీక్నెసెస్ రూరల్ ఏరియా కూడా వ్యాపిస్తుంది. State wise also prevalence of cardiovascular disease in 2016 was the highest in Kerala, which is supposed to be a progressive state. Punjab, another prosperous state. Tamil Nadu, more than 5,000 for population of 1 lakh people. These indicates that wealthier and more urbanized states in India have a higher risk of heart diseases. We must take urgent steps to prevent further spread of these diseases. My dear friends, our changing lifestyle, as I told you, is one of the important reasons. And then we must give up this sedentary lifestyle and guide and advise our children. That's why I suggest to doctors that out of 1 week, within 1 week, they must spare 1 hour time to visit the nearby slums, visit nearby schools and institutions, and have discussion and a talk to the students to advise them about the need for proper health habits and also dietary habits. And yoga is one of the God's given gift to us. Yoga is of course there since times immemorial. Manaki Vedala kaalam nunchi undi,
కానీ దాని మధ్యలో మనం మానేశాం. తర్వాత మన ప్రధానమంత్రి గారు వచ్చి దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితిలో పెట్టినప్పుడు దానికి ప్రపంచమంతా ఇట్స్ క్యాచింగ్ అప్ యోగా. మన దేశంలో ఇంకా ఎక్కువ మంది దీంట్లో పాల్గొవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి సామాజికమైనటువంటి సమస్యలు పెరుగుతూ ఉన్నాయి, ఆర్థిక అసమానతలు పెరుగుతూ ఉన్నాయి, ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి, ఆకాంక్షలు పెరుగుతూ ఉన్నాయి, అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి, ఆశలు కూడా ఎక్కువ అవుతున్నాయి. సో వీటన్నిటి దృష్ట్యా వీటిని సంతులనం పాటించాలంటే యోగా ఇస్ అన్ ఎక్సర్సైజ్ ఫర్ బాడీ అండ్ మైండ్. ఇట్స్ అన్ ఎక్సర్సైజ్, సైన్స్ అండ్ ఆర్ట్ బోత్ టుగెదర్, సైన్సు ఆర్టు రెండు కూడా. అది అదే తర్వాత దాన్ని వేరే విధంగా చూడకూడదు. అదేదో రాజకీయం, లేకపోతే ఆయన మోడీ గారు చెప్పారు, యోగా ఇస్ ఫర్ యువర్ బాడీ నాట్ బికాస్ ఆఫ్ మోడీ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. హీ హాజ్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ అస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద యోగా. సో ఇవన్నీ కూడా చాలా సందర్భోచితమైన విషయాలు. ఇవన్నీ కూడా మనం తర్వాత ఈ స్మోకింగ్, వీటన్నిటికీ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఆర్ నీడెడ్ టు క్రియేట్ ద నీడెడ్ అవేర్నెస్. ఇలా అవేర్నెస్ ఎక్కువైతే మా హాస్పిటల్కి వచ్చేవాళ్ళు తగ్గిపోతారట. ఎవరు బాధ డాక్టర్లు బాధపడతారని నేను అనుకోను. అందుకని వీ నీడ్ టు థింక్ హోలిస్టికలీ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ద ప్రైమ్ మినిస్టర్ హెస్ లాంచ్డ్ ద ఫిట్ ఇండియా మూమెంట్. ఫిట్ ఇండియా అంటే అందరూ కూడా శక్తివంతంగా ఉండాలని చెప్పని. అలాగే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం పెట్టారు. అదేవిధంగా 12.5 crore ఫ్యామిలీస్కి ఈ స్కీమ్ కింద ఇప్పుడు కవర్ చేస్తున్నారు. వీటన్నిటిని ఉపయోగించుకుంటూ ఉన్నా, అలాగే top 10 టెర్షియరీ కేర్ ప్రొసీజర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీ స్పెండ్, 5 ఆర్ రిలేటెడ్ టు వేరియస్ హార్ట్ ఎయిల్మెంట్స్. అందుకని ఆయుష్మాన్ భారత్ను కూడా దీనిలో ఇప్పుడు దేశం యొక్క ఆరోగ్యం కోసం, ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ అన్ అకౌంట్ ఆఫ్ ఇల్ హెల్త్ యూ కెనాట్ పే అటెన్షన్. సో అందుకని ముందు టెన్షన్ తగ్గించుకోవాలంటే శరీరాన్ని స్వస్థపరచుకోవాలి. స్వస్థపరచుకోవడానికి శారీరక శ్రమ, మంచి ఆహారపు అలవాట్లు, మంచి జీవనశైలి ఇవన్నీ కూడా మా అవసరమని నేను సమాజానికి అంత ఇక్కడ ఉండేవాడికి కాదు అందరికి కూడా నేను పిలిపిస్తున్నాను. మహాత్మా గాంధీ గారు చెప్పారు, ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్. నీకు ఎంత సంతృప్తి కలుగుతుందంటే, డాక్టర్ గోపీచంద్ జీవితానికి ఒక అర్థము, ఒక పరమార్థం కలిగించే అంటే ఒక పవిత్ర కార్యక్రమాన్ని ఆయన, ఆయన మిత్రులు, సహచరులు అందరూ కలిసి ఎంచుకున్నారు. ఎందుకంటే ఇంగ్లాండ్లో చదివి ఇక్కడికి వచ్చి దేశానికి సొంతగా కూడా కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు కార్యక్రమాన్ని వైద్యశాల ప్రారంభించడమే కాకుండా దానితో పాటు మరికొంత సమయాన్ని తన కర్తవ్యానికి మించి డాక్టర్గా హాస్పిటల్లో పే చేస్తున్నారు, పనిచేస్తున్నారు, అదొక డ్యూటీ. నీ డ్యూటీకి మించి బియాండ్ డ్యూటీ ఇది, అదేదో ఓటీ అంటే ఓవర్ టైం అలవెన్స్ అని గవర్నమెంట్లో చెప్తుంటారు. డ్యూటీ టైంలో పని చేయకుండా మిగతాప్పుడు పని చేసేదానికి ఓటీ కావాలనేది అది. అట్లా కాకుండా డ్యూటీ టైంలో డ్యూటీ చేస్తూ డ్యూటీ అయిన తర్వాత ఓటీ వితౌట్ అలవెన్స్ చేయడం అవుతుందో, దిస్ నాట్ సంథింగ్ ఆర్డినరీ, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్. దాంట్లో మహాసంతోషం ఉంటుంది. సేవలో ఉన్న సంతోషం మరొక దానిలో రాదు. వైద్య సేవలో కూడా, అందుకే వైద్య సేవని పెద్దవాళ్ళు మిషన్ అని చెప్పారు. మిషన్ వైద్య సేవ అంతే, రాజకీయం కూడా అంతే, అలాగే విద్య కూడా, ఇవన్నీ పవిత్రమైన యొక్క కర్తవ్యాలు మిషన్గా ఉండేవి. ఆఫ్ లేట్ సమ్ పీపుల్ స్టార్టెడ్ మేకింగ్ ఇట్ ఎ కమిషన్, గివింగ్ సమ్ ఒమిషన్ అండ్ గివింగ్ సమ్ రెమిషన్ టు దర్ డ్యూటీ, లీవింగ్ ద ప్యాషన్. సో వీ మస్ట్ అగైన్ గో బ్యాక్ టు దిస్, అండ్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ సెట్ బై డాక్టర్ గోపీచంద్. ఒక మంచి ఆదర్శాన్ని మనందరి ముందు తన సేవా కార్యక్రమాల ద్వారా ఉంచాడు. అందుకని నేను ఆయన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ గోపీచంద్ అండ్ ఆల్సో యువర్ టీమ్, అండ్ ఐ హోప్ దట్ యూ విల్ కంటిన్యూ దిస్ నోబుల్ మిషన్ ఆఫ్ హెల్పింగ్ ది అండర్ ప్రివిలేజ్, అండ్ ఇట్స్ అవర్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ ద సప్రెస్డ్, అప్రెస్డ్ అండ్ డిప్రెస్డ్ పీపుల్, అండ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ద లాస్ట్ మ్యాన్ ఇన్ ద సొసైటీ. అంతిమ పంక్తి మే బయటే ఉన్కా ఉత్తాన్ పహలే హోనా చాహియే అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. మన ఫిలాసఫీ కూడా అదే చెప్తుంది. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని చెప్పని కోరుతూ మరొకసారి ఈ యొక్క హృదయ ఫౌండేషన్ అనే పవిత్ర కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చేసే అంటే కార్యక్రమానికి మన వంతు సహకారం కూడా ఎవరికి వాళ్ళు అందించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతున్నా. ఈ చిన్నారులను నేను చూశాను ఇప్పుడు, ఎవరెవరికైతే గుండె శస్త్రచికిత్స జరిగిందో వాళ్ళ ఆనందము చెప్పని అరివి కానిది. వాళ్ళకి జరిగిన దాని పట్ల అంత అవగాహన ఉండకపోవచ్చు, వయసు చిన్నది కాబట్టి. కానీ వాళ్ళకి ఒక నూతన జీవితాన్ని ప్రసాదించి ఒక మన దేశానికి ఆశాకిరణాలైన భవిష్యత్తు పిల్లలు
ఆ పిల్లల ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టి వాళ్లకు మంచి అవకాశం కల్పించబోతుందో ఇది చాలా మంచి కార్యక్రమం. ఆ పిల్లలందరూ కూడా ఎవరైతే శస్త్రచికిత్స పొంది ఆరోగ్యవంతంగా ఉన్నారో వాళ్ళందరికీ నేను మంచి భవిష్యత్తు కలగాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఆ మన అందరం కూడా కలిసి మన మన జీవితాల్లో మన వంతు కర్తవ్యాన్ని మన వంతు, అందరం డాక్టర్లు కాలేము, పెద్ద వాటికి వెళ్ళలేము, కానీ ఎవరికి వాళ్ళు చేయూతను అందిస్తే ఆ చేయూత మరి ఎంతగానో మరి ఆ కార్యక్రమాలు చేసేందుకు ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుంది. ఇది నేను స్వయంగా చూస్తున్నాను. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నీ పని నువ్వు చేస్తే అది నీ కర్తవ్యం, అది ఆనందం. నీ పనిని మించి నువ్వు పని చేస్తే, మా తాత చెప్పాడు నాకు, మాకు బాగా మనసులో అంటుకుపోయింది, అది మహదానందం. అలాంటి మహదానందాన్ని కలిగిస్తున్న గోపిచంద్ మిత్రబృందానికి అభినందనలు తెలియజేస్తూ ఇది సెలవు తీసుకున్నాను. నమస్కారం.